విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి లేదని నిలువరించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ స్టేడియంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు అయ్యన్న పిలుపు మేరకు తరలివచ్చిన మహిళా లోకంను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది అయితే పోలీసులు సిబ్బందిని పక్కకి నెట్టేసి మహిళలు ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్కెళ్లి ప్రభుత్వ నాయకుల ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విజయ్ పద్మావతి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జెడ్పీటీసీ సభ్యులు సుంకాలు రమణమ్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో అనితపై పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలభాగంపై నొక్కడంతో ఆమె కింద పడిపోయారు ఒకనొక సమయంలో ఆమె అసహనం వ్యక్తం చేశారు పోలీసులు మహిళలను అయ్యన్నను వెళ్లకుండా నిలువరించడంతో పోలీసులతో చర్చలు జరిపి మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు అయితే రోడ్డుపై అయ్యన్న సమావేశం ఏర్పాటు చేయడంతో నర్సీపట్నం ఏడిపేట రోడ్డు మార్గంలో వాహనాలకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది సభ జరుగుతున్న సమయంలో పోలీసు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది సభ ముగించుకుని తిరిగి వస్తున్న మాజీ మంత్రి అయ్యన్న పోలీస్ వాహనాలపై డ్రైవర్లపై అసహనం వ్యక్తం చేశారు మీ వల్లే వాహనదారులకు ఇబ్బంది కలిగిందని అంటూ పలు వ్యాఖ్యలు పోలీసులపై చేశారు